ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం చీరాలలో కిరణ్ అనే వ్యక్తి 3 రోజుల క్రితం తన మిత్రులతో కలిసి బైక్పై బయటకు వచ్చాడు. ఈ సమయంలో వీధుల్లో ఉన్న ఎస్ఐ విజయ్ కుమార్ వారిని ఆపి మాస్క్ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ ధరించకుండా ఉన్న కిరణ్ను లాఠీతో తీవ్రంగా కొట్టారు. లాఠీ దెబ్బలతో కిరణ్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతనిని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ బుధవారం కన్నుమూశాడు. మాస్క్ పెట్టుకోలేదన్న కారణంపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ఎస్ఐ విజయ్ కుమార్ ని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎర్రగొండపాలెంలోని దళిత సంఘాల నాయకులు అన్నారు. దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మండల తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం నిరసనలో పాల్గొన్నారు. ఈ నిరసనలో సంఘాల నాయకులు బీఎస్పీ ప్రసాద్, ఎంఆర్పీఎస్ నాయకుడు వినయ్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల్ని జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.